హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఎయిటీన్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ స్క్వేర్ ప్లస్ ట్వంటీ టూ స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ థర్టీ సిక్స్ స్క్వేర్ వరుస సరి సంఖ్యల వర్గముల మొత్తం ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మొదటి నుంచి కాకుండా పద్దెనిమిది నుంచి మొదలై ముప్పై ఆరు వరకు ఉంది మనకి వరుస సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం ఉంది సిగ్మా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇది వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం అయితే సహజ సంఖ్యలతో పాటు సరి సహజ సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క వర్గముల మొత్తానికి సూత్రం వచ్చేసి ఫోర్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇది వరుసగా ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి సరి సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం ఇందులో మనకి వరుసగా లేవు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయినాయి ఓకేనా మరి ఇటువంటి సంఖ్యల యొక్క వర్గముల మొత్తాన్ని తెలుసుకోవడానికి మరి ఇందులోపడ మనం గమనించినట్టయితే మొదట ఏం చేస్తున్నాం అంటే మొత్తం తెలుసుకుంటాం థర్టీ సిక్స్ స్క్వేర్ వరకు ఉన్నటువంటి వర్గంలో మొత్తాన్ని తెలుసుకుంటాం అంటే సిగ్మా థర్టీ సిక్స్ స్క్వేర్ వరకు తెలుసుకుంటాం తెలుసుకుని ఇందులో ఏం చేస్తున్నాం సిగ్మా సిక్స్టీన్ స్క్వేర్ని మైనస్ చేస్తాం మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటిది వస్తుంది మరి ఇక్కడ ఫోర్ బై సారీ ఫోర్ ఇంటూ మరి ఇక్కడ ఏంటంటే అంటే మనం ఇచ్చి రెండు ఇంటూ పద్దెనిమిది రాస్తాం కాబట్టి పద్దెనిమిది తీసుకోవడం జరుగుతుంది సో పద్దెనిమిది ఇంటు ఎన్ ప్లస్ వన్ అంటే పంతొమ్మిది ఇంటూ టూ ఇంటూ ఎన్ అంటే పద్దెనిమిది రంట ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు బై ఆరు ఓకే నెక్స్ట్ అలాగే దీనిలో మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ కూడా సరి సంఖ్యలే కాబట్టి ఇది కూడా మరి పదహారు వరకు అంటే ఎనిమిది తీసుకుంటున్నాం మరి ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో పదహారు ఒకటి పదిహేడు బై ఆరు ఓకే మరి ఇందులో కూడా మనం చూసినట్టయితే మూడెక్కల్లో క్యాన్సిల్ చేస్తున్నాం సారీ ఆరు ఎక్కం ఒకటి ఆరు మూల పద్దెనిమిది అలా ఇక్కడ గమనించినట్టయితే రెండు మూడుల రెండు నాలుగులా మూడు ఒకటిలా మూడు మూడుల క్యాన్సిల్ చేస్తున్నాం మిగిలినటువంటి దాన్ని గుణిస్తాం సో నాలుగు పంతొమ్మిది ముంద యాభై ఏడు ఇంటు ముప్పై ఏడు అలాగే నాలుగు సో నాలుగు ముల్ల పన్నెండు పన్నెండు ఇంటూ పదిహేడు ఓకే సో ఇప్పుడు నాలుగు ఇంటూ యాభై ఏడు ఇంటూ ముప్పై ఏడు రెండు వేల ఒక వంద తొమ్మిది అలాగే నాలుగు ఇంటు పన్నెండు ఇంటూ పదిహేడు రెండు వందల నాలుగు నెక్స్ట్ నెక్స్ట్ది నాలుగుతో గుణిస్తే మరి నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు యొక్క నాలుగు నాలుగు రెండు ఎనిమిది మైనస్ నాలుగుతో గుణిస్తే నాలుగు నెలల పదహారు నాలుగు రెండు ఎనిమిది మరి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు నుంచి ఎనిమిది వందల పదహారుని మైనస్ చేద్దాం సో మైనస్ చేసినట్టయితే సున్నా రెండు పద్నాలుగు ఎనిమిది ఆరు ఏడు ఏడు వేల ఆరు వందల ఇరవై ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఈ విధంగా వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలతో పాటు వాటి యొక్క సరి సంఖ్యలు కూడా ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు నేర్చుకున్నాం అలాగే వరుసగా కా వరుసగా ఇస్తూ మరి మొదటి నుంచి కాకుండా మధ్యలో నుంచి ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకుంటాం అంటే ఈ విధంగా మనం ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యను ముప్పై ఆరును రెండు ఇంటూ పద్దెనిమిదిగా రాసుకుని ఈ ఎన్ అనేది పద్దెనిమిదిగా తీసుకుని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది దీనికి సూత్రం వచ్చేసి టూ ఇంటూ ఎన్ వోలుసుకొని ఉన్నప్పుడు మరి నాలుగు ముందుకు రాసి మిగతాది అలాగే తీసుకుంటాం ఓకే సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్